ఖమ్మం జిల్లా పాతల్లపాడులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. రైతులు తీసుకొచ్చిన పత్తిలో కోత విధిస్తే సహించబోమని, అదేవిధంగా వేబ్రిడ్జ్ కాటాలో తేడా వస్తే మిల్లు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ సంవత్సరం అధిక వర్షాలతో పత్తి రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 లక్షల ఎకరాల్లో 20 టన్నుల పంట ఉత్పత్తి అవుతుందని, దీనికి బీసీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అయితే సీసీఐ నామ్స్ ప్రకారం రైతులు పత్తిని తీసుకురావాలని సూచించారు. ఇది రైతుల పక్షపాత ప్రభుత్వమని, ఏ రైతుకు ఎక్కడా ఇబ్బంది కలగొద్దనే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటికే 18,000 కోట్ల రుణమాఫీ చేశామని, మిగిలిన రైతులందరికీ తలా తాకట్టు పెట్టైనా సరే రుణమాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు. సన్న రకం వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పామని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో అత్యధిక వర్షాలు పడ్డ కారణంగా పత్తి పంట కొంత నష్టపోయిన మాట వాస్తవం. మన ఖమ్మం జిల్లాలో ఇందాక అధికారులు చెప్పినట్టు సుమారు 2 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయబడింది. ఈ 2 లక్షల ఎకరాల్లో సుమారుగా 18 నుంచి 20 లక్షల టన్నుల క్వింటాల పత్తి ఉత్పత్తి అవుతుంది. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 9 సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈ కేంద్రాల ద్వారా ఏ రైతుకి ఇబ్బంది కలగకుండా మద్దతు ధర ఏదైతే ఉందో మద్దతు ధరని ఇచ్చేదాంతో పాటుగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 8 నుంచి 12% పత్తి శాతం ఉండే విధంగా మెజర్ చేసుకొని, ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే పత్తి రైతులందరికీ ఈ వేదిక ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇది పేదోళ్ల ప్రభుత్వం, ఇందరమ రాజ్యం, రైతుల పక్షపాత ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఏ రైతుకి ఎక్కడా ఇబ్బంది కలగొద్దు అని అనేక విప్లవాత్మకమైన మార్పులు, అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొన్ననే దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో 127 రోజుల్లో రైతుల రుణమాఫీ, 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఇంకా 13,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది.